కాంగ్రెస్ పార్టీని విడిచివెళ్లిన మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై హత్నూరా మండల కాంగ్రెస్ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు. ఏదేమైనప్పటికీ రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దౌలతాబాద్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీ ఆదేశాల మేరకు మండల సమావేశం నిర్వహించారు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 12 ఎంపీటీసీ స్థానాలు మెజార్టీ సాధిస్తామని పార్టీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సోమన్న గారి లక్ష్మక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లిన సునీత లక్ష్మారెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఆమె పార్టీ వదిలి వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం ఏమీ ఉండదని, కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం వంటిదని పోల్చారు. అనంతరం బోర్పట్ల కృష్ణయ్యను హత్నూరా మండల ఇన్ఛార్జిగా పార్టీ కార్యకర్తలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెప్పగలుగుతున్నాము, పోరాటానికి మేము సిద్ధమైనము, మా అందరికీ మీ అవసరం ఎక్కువ ఉండదు కాబట్టి మీ పాతికేయులతో మీరు కూడా మీ అవసరం ఎవరికి ఎత్తుంటారో అది వాళ్ళకు వచ్చే సపోర్ట్ చేయాల్సిందిగా కోర్టు. మనం ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతి గ్రామం నుంచి కూడా ఇందాక అన్న చెప్తున్నాడు ఎట్లా వస్తుంది ఎట్లా ప్రచారం చేస్తుంది. కౌడిపల్లిలో కూడా ఇదే అన్నారు, మనం అనడం కాదన్న ప్రజలే ప్రశ్నిస్తారు. నిన్న మొన్నటిదాకా మరి మీరు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మిమ్మల్ని రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రులు మేము చేస్తే ఈరోజు కాంగ్రెస్ తరఫున మేము పోటీ చేస్తుంటే మమ్మల్ని ఓడించడానికే గులాబీ తండగా వేసుకొని ఏ రకంగా వచ్చినావమ్మా, ఏ రకంగా నువ్వు మరి నిన్ను ఓడించిన పార్టీ తరఫున ఎట్లా ప్రచారం చేస్తున్నావని ప్రజలు అడుగుతారు. మనం అడిగితే ఇక్కడితో పరిమితం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మేనిఫెస్టో ఏమున్నది, ఇప్పుడున్న మంత్రి ఎందుకు పార్టీ మారింది. కాబట్టి ఎస్సీ ఉమెన్ మన యొక్క సెలెక్ట్ చేసి పెట్టుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక చింతలుచారు. శ్యామ్ గారు ఇయ్యాలనే బాధ్యతలు తీసుకున్నారు. శ్యామ్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, భాస్కర్ గారిని, భాస్కర్ గారు తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ ఊపు చింతల్చెర్లో ఉన్నది. మరి చింతల్చెర్లో భాస్కర్ గారిని ఓడగొట్టారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ మీద ఇద్దామన్నటువంటి ఆలోచన చింతల్చెరువు ప్రజలకు ఉన్నది. కాబట్టి చింతల్చెర్లో ఎట్టి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చే విధంగా మీరు రూపకల్పన చేయాల్సిందిగా కూడా శ్యామ్ గారికి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా నీకు ఒక పదవి ఇచ్చినాం కాబట్టి ఆ పదవి ద్వారా మరి ఈ విజయాన్ని చేకూర్చాల్సిందిగా కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.